ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం 92 కీర్తనతో ప్రారంభమవుతుంది. సబ్బాతు దినాన దేవునికి స్తుతి రూపకమైన కీర్తన 92 కీర్తన. ఈ కీర్తనలో కూడా మెస్సీయాను గురించిన ప్రవచనమున్నది. ఆరాధనను గురించిన కొన్ని అనుభవాలు ఈ కీర్తనలో పొందుపరచబడినాయి. అయితే పాత నిబంధనలోని ఆరాధన భౌతికమైన దేవాలయానికి, సాక్ష్యపు గుడారానికి పరిమితమైనది. గాని నేడు మన ఆరాధన ఆత్మతో, సత్యముతో, స్థలముతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. విశ్వాసులకు స్వేచ్ఛ ఉన్నది. ఈరోజున విశ్వాసులు యాజకుల రాజ్యముగా ఏర్పడి ఉన్నారు. మనము నూతన నిబంధన యాజకులమే. 92 కీర్తన మొదటి వచనం: యహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడము మంచిది, ఉదయము రాత్రి నీ విశ్వసనీయతను ప్రచురించడము మంచిది. ప్రతిరోజు ఉదయ సాయంత్రాలలో దేవుణ్ణి స్తుతించడం మంచిది, అది మనకు శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయమే నిద్రలేవగానే దేవుణ్ణి స్తుతించాలి. రాత్రి పడకకు చేరకముందు మరొకసారి స్తుతించాలి. ఇది మంచి అభ్యాసం. దేవుని విశ్వసనీయతను మనమెన్నడూ మరచిపోకూడదు. దేవుడు మనల్ని ఎంతో సంతోషపరుస్తున్నాడు. జీవితంలో మనకెంతో ప్రోత్సాహమిస్తున్నాడు. ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి. పశుప్రాయులు వాటిని గ్రహించరు. అవివేకులు వివేచించరు. దేవుని కృపను, విశ్వసనీయతను తరచుగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది సబ్బాతును గురించిన దర్శనం. అయితే ఈ రోజున మనము ఆదివారం నాడు సామూహికంగా ఆరాధిస్తాము. సబ్బాతు అనగా శనివారం. అది ధర్మశాస్త్ర నియమం. ఇప్పుడు మనము కృపానియమానికి చెంది ఉన్నాము. ఆదివారం యేసు పునరుత్థాన దినం. 8 వచనం: యహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా ఉన్నావు. మన దేవుడు మహోన్నతుడు అనే మాట 1000 పాలనలో ఎంతో అర్థవంతమవుతుంది. మానవుడు పశుప్రాయుడై దేవుణ్ణి మరచిపోతున్నాడు, మూర్ఘుడవుతున్నాడు, యుక్తాయుక్త విచక్షణను కోల్పోతున్నాడు. రోమాపత్రిక 1:21 వచనం ప్రకారం వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. గాని వారి వాదముల యందు వ్యర్థులైపోయారు. కొందరు దేవుడు లేనట్లే బ్రతుకుతున్నారు. తింటారు, నిద్రపోతారు, ఆడతారు, పాడతారు, అంతే. అంతకు మించి వారికేమీ తెలియదు. 12 వచనం: నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలె మొవ్వు వేస్తారు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుతారు. ఖర్జూర వృక్షం విజయానికి సంకేతం, దేవదారు వృక్షం బలానికి సాదృశ్యం. నీతిమంతులు ఇక్కడ ఖర్జూర వృక్షముల వలె, దేవదారు వృక్షముల వలె కనిపిస్తున్నారు. వీరు దేవునితో నడుస్తారు, దేవునితో మాట్లాడతారు, సహవాసం చేస్తారు. దేవుని మందిరంలో నాటబడిన వారు దేవుని మందిరంలో వర్ధిల్లుతారు. ముసలితనమందు కూడా చిగురు పెడతారు. సారము కలిగి పచ్చగా ఉంటారు. వీరు తమ దేవుని యథార్థతను, పరిశుద్ధతను ప్రసిద్ధి చేస్తారు. ప్రియ శ్రోతలారా, ఈ కీర్తన ఎంతో మధురమైనది. ఆరాధనలో 10 తంతుల వాయిద్యాలు, సితారాలు వాయిస్తూ గంభీర ధ్వనితో ఆరాధించాలి. దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. భక్తిహీనులు అంతరించిపోతారు, చెదిరిపోతారు. నీ బిడ్డలను నీవు పైకెత్తుతావు, క్రొత్త తైలాభిషేకమిస్తావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 93 కీర్తనలోకి రండి. 1000 పరిపాలనలో దేవుని ప్రజల స్తుతి ఈ కీర్తనలో వినపడుతుంది. ఈ కీర్తనలో 5 వచనాలున్నాయి. రాజు పరిపాలన చేస్తున్నాడు, ఆయనను స్తుతించండి.
సర్వభూమికి ఆయన సార్వభౌముడు. యహోవా రాజ్యం చేస్తున్నాడు. ప్రభావమును వస్త్రంగా ధరించాడు. యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకున్నాడు. కదలకుండా భూలోకం స్థిరపరచబడింది. యహోవా రాజ్యము ఏలుతున్నాడు, అనగా అది యేసు రాజ్యం. ఆయనే రాజు. ఆయన వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. తిరుగుబాట్లు అణిచివేయబడతాయి. ఆయనను వ్యతిరేకించే శక్తులు లయమైపోతాయి. 3వ వచనం, వరదలు ఎలుగెత్తుతాయి. వరదలు తమ అలలను హోరెత్తేటట్లు చేస్తున్నాయి. పాపపు వరదలు ఎంత లేచినా ప్రభువు వాటిని అణిచివేస్తాడు. సైతాను తల చితక త్రొక్కుతాడు. విస్తారజలముల ఘోషల కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమందు యహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలం. ఆ రోజున దేవుని మహిమ వాతావరణం అంతటా విస్తరిస్తుంది. రాజ్యమేలేవాడు ప్రభువు. ఇప్పుడు 94వ కీర్తన, ఆయన దుర్మార్గులకు ప్రతిదండన చేస్తాడు. 94 నుండి 100వ కీర్తన వరకు అన్నీ రాజ్యానికి సంబంధించినవే. మెస్సీయా వస్తాడు, పరిపాలిస్తాడు. మహాశ్రమల తరువాత రాజ్యస్థాపన జరుగుతుంది. 94వ కీర్తనలో గేయకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. లోకములోని దుష్టత్వాన్ని రూపుమాపవలసిందని వేడుకుంటున్నాడు. 1వ వచనం, యహోవా ప్రతీకారం చేసే దేవా, ప్రకాశించు. ఆయన రావాలి. పగ తీర్చుకోవడం ఆయన పని. ఆయనే ప్రతీకారం చేస్తాడు. ఆయనే న్యాయాధిపతి. గర్విష్ఠులకు ప్రతిఫలమిస్తాడు. భక్తిహీనుల మాటలు, చర్యలు, వారి దోషములు, బింకములు యహోవా చూస్తున్నాడు. వారు దేవుని ప్రజలను నలగొడుతున్నారు. దేవుని స్వాస్థ్యాన్ని బాధిస్తున్నారు. విధవరాండ్రను, పరదేశులను చంపుతున్నారు. అనాథలను హతం చేస్తున్నారు. పశుప్రాయులు, బుద్ధిహీనులు ఎప్పుడు బాగుపడతారు? ఎప్పుడు బుద్ధిమంతులవుతారు? 9వ వచనం, చెవులు కలుగజేసిన వాడు వినడా, కంటిని నిర్మించిన వాడు చూడడా? ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు ఆత్మ. మనలాగా ఆయనకు చెవులు ఉండవు, గాని ఆయన వింటాడు. మనలాంటి కన్నులు ఆయనకు లేవు, కాని ఆయన చూస్తాడు. మన కండ్లను, చెవులను ఆయనే నిర్మించాడు గదా. దేవుడు చూస్తాడు, వింటాడు. మానవుడేమి చేస్తున్నాడో అన్ని వివరాలు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రియ శ్రోతలు, మీ పాపాలు ఎక్కడ ఉంటాయి? క్రీస్తు మీద ఉండాలి, లేదా మీమీదే ఉండాలి. అక్కడే ఉంటాయి. నీ పాపాలన్నీ క్రీస్తు మీద మోపబడినట్లయితే నీకు తీర్పు లేదు, లేకపోతే నీకు తీర్పు తప్పదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. నీవిప్పుడు క్రీస్తు వద్దకు రాకపోతే రేపు ఆయన ధవళ సింహాసన మెదుట నిలువబడాల్సి వస్తుంది. మనుష్యులకు తెలివి నేర్పినవాడు దేవుడే. అన్యజనులను కూడా శిక్షించేవాడు, దండించేవాడు ఆయనే. ఆయన బోధనొందిన వారు ధన్యులు. నీతిమంతులకు నెమ్మది కలుగ చేసేవాడు ఆయనే. ఆయన తీర్పు న్యాయసమ్మతమైనది. 18వ వచనం, నా కాలు జారిందని నేననుకొనగా, యహోవా నీ కృప నన్ను బలపరుస్తున్నది. ఈ మాట మన జీవితాలలో ఎంతో అర్థవంతమైనది. దేవుని కృప మనల్ని ఉద్ధరిస్తుంది. కృపాక్షేమాలు మన వెంట ఉంటాయి, ఎత్తిపట్టుకుంటాయి. అంతరంగమందు విచారములు ఎక్కువవుతూ ఉండగా దేవుని గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది. ప్రభు అన్నాడు, నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది. దుష్టుల పరిపాలనలో కీడు ఉన్నది. సైతాను కల్పించిన కట్టడలు కీడుకే గాని మేలుకు సహాయపడవు. సైతాను రాజ్యముతో దేవునికి పొత్తు ఉండదు, పొందిక ఉండదు. నీతిమంతుల ప్రాణము తీయటానికి దుష్టులు దౌర్జన్యం చేస్తారు. నిర్దోషులను దోషులని తీర్పు చెప్పి మరణశిక్ష విధిస్తారు. గాని దేవుని బిడ్డలారా, దేవుడే మనకు ఎత్తైన కోట.
ఆశ్రయదుర్గం. దుష్టులు చేసుకున్నదే వారి నెత్తిమీదికి వస్తుంది. ఒకనొక రోజు దేవుడు కీడును శిక్షిస్తాడు, తొలగిస్తాడు. ఇప్పుడు మనము 95 కీర్తనలోకి వస్తున్నాము. 95 నుండి 99 వరకు ఆనందగీతాలు. ఆనందమే మనకు వినిపిస్తుంది. స్తుతిగీతం 95 కీర్తనంతా స్తుతి స్తోత్రములే. రండి, యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాము. రండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తాము. కీర్తనలు పాడుతూ ఆయన పేరట సంతోషగానం చేద్దాము. యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఆయన సృష్టికర్త. ఆయనను ఆరాధించాలి. దేవుళ్ళందరికీ పైన ఆయన ఉన్నాడు. భూమ్యాగాధ స్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే. సముద్రము ఆయనది. ఆయన దానిని కలుగచేశాడు. ఆయన హస్తములు భూమిని నిర్మించాయి. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. నమస్కారం చేయండి, సాగిలపడండి, మోకరించండి. ఆయన మాట వినండి. మెరీబా వద్ద మస్పా దినమందు మీరు కఠినులైపోయారు. మీ హృదయాలను ఆ విధంగా కఠినపరుచుకోవద్దు. మీ పితరులు ఆ స్థలాలలో నన్ను పరీక్షించారు, శోధించారు. నేను చేసింది చూచారు. 40 ఏండ్లు ఆ తరము వారు నన్ను విసికించారు. వారు హృదయంలో తప్పిపోయారు. దేవుని మార్గాలు తెలుసుకొనలేదు. దేవుడు కోపగించి ప్రమాణం చేస్తూ అన్నాడు, వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించుకుందురుగాక. ఇక 96 కీర్తన వినండి. యేసు వచ్చి రాజ్యం స్థాపించగా ఈ స్తుతిగీతం రాజ్యమంతటా వినపడుతుంది. యహోవా మీద కొత్త కీర్తన పాడండి. సర్వభూజనులారా, యహోవా మీద పాటలు పాడండి. ఈ క్రొత్త పాట విమోచన గీతం. ప్రకటన గ్రంథంలో ఇదే పాట విముక్త ప్రజలు గొంతెత్తి పాడారు. దేవుని నామమునకు స్తుతి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి. అన్యులలో ఆయన మహిమను ప్రచురించండి. ఆయన ఆశ్చర్యకార్యాలను వెల్లడి చేయండి. 4-5 వచనాలలో విగ్రహారాధన పేర్కొనబడింది. యహోవా మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవుళ్ల కంటే పూజనీయుడు. జనముల దేవుళ్ళు ఉట్టి విగ్రహాలే. యహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. 1000 ఏండ్ల పాలనలో విగ్రహారాధన ఉండదు. కొందరు అన్ని మతాలు ఒక్కటే అంటున్నారు. నాస్తికులు కూడా తమవాదమే సరైందని అంటున్నారు. పలు విధాలైన మత వేదాంతాలు ప్రచారంలో ఉన్నాయి. కాని ప్రభువు వచ్చినప్పుడు ఆయనే అందరికీ ప్రభు అని, దేవుడు ఒక్కడే అని సమస్త ప్రజలు తెలుసుకుంటారు. ఘనతా ప్రభావాలు గల దేవుడు పరిశుద్ధుడు, బలసౌందర్యములు గలవాడు. జనముల కుటుంబములారా, మహిమా బలములు యహోవాకు సమర్పించండి. దేవుని నామము మహిమపరచబడునుగాక. నైవేద్యాలు తెండి, పరిశుద్ధాలంకారాలు ధరించుకుని నమస్కరించండి. సర్వభూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. హెబ్రీ పత్రిక 1:6 ఆయన భూలోకానికి ఆది సంభూతుణ్ణి మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చెయ్యాలని చెప్తున్నాడు. ఇప్పుడు 97 కీర్తన వినండి. ఏ కీర్తన కూడా 96 కీర్తన లాంటిదే. ఆయన పరిపాలన న్యాయసమ్మతమైనది. ఆయన రాజ్యము ఏలుతున్నాడు. ద్వీపములన్నీ సంతోషిస్తాయి. అగ్ని ఆయనకు ముందు నడుస్తున్నది. మేఘాంధకారం ఆయనను చుట్టి ఉన్నది. ఆయన మెరుపులు లోకాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతాలు మైనము వలె కరిగిపోతున్నాయి. వ్యర్థ విగ్రహాలు, చెక్కిన ప్రతిమలు పూజనీయములు కావు. భూలోకమంతటికి పైగా ఆయన మహోన్నతుడు. దేవుళ్లందరికీ పైగా అత్యధికమైన ఔన్నత్యము గలవాడు. దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనాన్ని అసహ్యించుకుంటారు. భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడతాడు.
నీతిమంతుల కొరకు, యథార్థ హృదయుల కొరకు ఆయన వెలుగును ఆనందాన్ని విత్తనాల వలె చల్లుతాడు. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఇప్పుడు 98వ కీర్తన వినండి. యెహోవా ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. పరిశుద్ధమై ఆయన కుడిచేయి ఆయనకు విజయం కలిగించింది. యెహోవా రక్షణ వెల్లడి అయింది. అన్యజనుల ఎదుట దేవుని నీతి బయలుపరచబడింది. దేవుని కృప, విశ్వసనీయత ఇశ్రాయేలు సంతతికి ఆయన చూపాడు. చూపక మానడు. భూదిగంత నివాసులు దేవుని రక్షణను చూచారు. సర్వభూజనులు యెహోవాను బట్టి ఆర్భాటముగా ఉత్సహించి సంతోషగానం చేస్తూ కీర్తనలు పాడుతారు. స్తోత్రగీతాలు ఆలపిస్తారు. సితారాతో, బూరలతో సంతోషధ్వని చేస్తారు. సముద్రం లోకమంతటా స్తుతినాదమే. నదులు చప్పట్లు కొడుతున్నాయి. కొండలు ఉత్సాహధ్వని చేస్తాయి. లోకానికి నీతిని బట్టి, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు 99వ కీర్తన. దేవుని సింహాసనము కృపాసనం. యెహోవా రాజ్యమేలుతున్నాడు. జనములు వణుకుతాయి. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులుతోంది. ఈ స్తుతి కీర్తన ఎంతో అద్భుతమైనది, మధురమైనది. 1000 ఏండ్ల పాలనలో ఈ కీర్తన అంతటా మారుమోగుతుంది. ఆయన మహోన్నతుడు. ఆయన నామము గొప్పది. ఆయన పరిశుద్ధుడు. అలనాడు మోషే అహరోనులు, ఆయన యాజకులు. సమూయేలు గొప్ప ప్రార్థనపరుడు. వారి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. మేఘస్తంభములో నుండి ఆయన మాట్లాడాడు. ప్రతీకారం చేసే దేవుడు, పాపం పరిహరించే దేవుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచండి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడండి. ఇప్పుడు 100వ కీర్తన. ఇంతవరకు 4 కీర్తనలు యేసుక్రీస్తు రాజ్యాన్ని, ఆయన మహిమను స్తుతించాయి. 93వ కీర్తన ప్రతాపమును ఆయన వస్త్రముగా ధరించాడని చెప్తోంది. 94వ కీర్తనలో ప్రతీకారము చేసే దేవుడు వస్తున్నాడని చెప్పబడింది. 95వ కీర్తనలో ఆయన మన రక్షణ దుర్గము అని పేర్కొనబడింది. 96వ కీర్తనలో యెహోవాను గురించి కొత్త కీర్తన పాడమని చెప్పబడింది. 97వ కీర్తనలో యెహోవా రాజ్యమేలుతాడు, భూలోకం ఆనందిస్తుంది. 98వ కీర్తనలో యెహోవా ఆశ్చర్యకార్యములకు ఆయనను స్తుతించమని చెప్పబడింది. 99వ కీర్తనలో యెహోవా రాజ్యమేలుతున్నాడు, జనములు వణుకుతాయని చెప్పబడింది. ఈ కీర్తనలకు ముగింపు స్తుతి పాఠం 100వ కీర్తనలో ఉంది. ఈ కీర్తన వివరాలు వచ్చే పాఠంలో వినండి. సోదరీ సోదరులారా, ఇంతవరకు మనము స్తుతి కీర్తనలు విన్నాము. మోషే, అహరోను, సమూయేలు 99వ కీర్తన 6వ వచనంలో పేర్కొనబడ్డారు. ఈ ముగ్గురు దేవుణ్ణి స్తుతించిన భక్తులు. 1 సమూయేలు 7వ అధ్యాయం 5-9 వచనాలు. సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపించి వారి పక్షమున యెహోవాకు ప్రార్థన చేశాడు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన అతని ప్రార్థనను అంగీకరించాడు. ప్రార్థన, స్తుతి, విజ్ఞాపన, యాచనలు ఎల్లప్పుడూ దేవునికి సమర్పించాలి. ప్రియశ్రోత, నీవు ఈ పాఠమునకు కేంద్రంలో ఉన్న యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? అలాగైతే ఈ పాఠమంతా నీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.